రైతు బాంధవుడు ఆచార్య ఎన్జి రంగ సేవలు మరువలేనమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఈరోజు ఆచార్య ఎన్జి రంగ 121వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి విశిష్టాతిథిగా మాట్లాడుతూ ఆచార్య ఎన్జి రంగ తన జీవితం మొత్తం రైతులకు అంకితం చేశారని కొనియాడారు. వ్యక్తి సుపరిచితులు స్వర్గీయ డాక్టర్ ఎన్జి రంగ గారి 121వ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ప్రసన్న గారు, మార్టిన్ లూథర్ గారు, విఆర్ బాబు గారు, ప్రసాద్ గారు, అలాగే మరి సారాయణపాటి గారితో పంచుకోవడంలో అంత కలుస్తానని చెప్తున్నారు. ఆచరణంగా మరి అభిమానులు, కుటుంబ సభ్యులు, రఘునాథ్ బాబు గారు, మరి అలాగే రామరేణి ఫౌండేషన్ రంగ ట్రస్ట్ సభ్యులు కిషోర్ గారు, అందరికీ నమస్కారం. ఆచార్యరంగా అనగానే ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పార్లమెంటేరియన్గా, ఆయన గళ్ళాన్ని ఎప్పుడు కూడా రైతుల పక్షాన వినిపించినటువంటి వ్యక్తిగా, రైతు బాంధవుడుగా ఇప్పుడు కూడా మనం మాట్లాడుతాం. ఆయనకి అనేక విలువలు వచ్చినా ప్రత్యేకంగా ఆయన ఒక రైతు బాంధవుడుగానే రైతులందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చూపించినటువంటి మార్గం ఈరోజు అనేక మందికి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళారు. ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరంగా ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా సుమారుగా 67% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని మీద ఆధారపడినటువంటి పరిస్థితి మరింత పెరిగి దాదాపు 70-72% ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత సున్నితమైనటువంటి రంగం అది చెప్పగానే ఆ పర్సంటేజ్ చెప్తాం. రైతుల గురించి ఆయన ఆ రోజు దాపత్రయం ఎంత పడ్డారు, దానికి మూలం ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు రైతు ఆధారిత ప్రాంతంగా వ్యవసాయమే ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వారు ఆ రోజు చేసినటువంటి కృషి